వైసీపీ నాయకత్వం నేను తెలియచేయదలుచుకుంది. నేను ప్రజలకి దత్తపుత్రుణ్ణి. ఈ మధ్యన ఈ కామెంట్స్ను నా దృష్టికి చాలా వచ్చి వాళ్ళ నాయకులు మాట్లాడుతుంది, వాళ్ళ సలహాదారులు మాట్లాడుతుంది, వాళ్ళ గౌరవ పెద్దలు మాట్లాడుతుంది. ఉద్యోగుల సమస్యని మేము క్రియేట్ చేయలేదు, మేము సృష్టించింది కాదు, విపక్షాలు సృష్టించింది కాదు. వీళ్ళు ఎలక్షన్స్కి రాకముందు ఎన్నికల సమయంలో వచ్చిన వారం రోజుల్లోగా మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతాం అని చాలా ఆశలు కల్పించారు. వారికి రావాల్సిన విధానంలోనే వాళ్ళు అడుగుతున్నారు. పిఆర్సీ పే రివిజన్ కమిషన్ చేసింది, వాళ్ళు అమలు చేయమని అడుగుతా ఉన్నారు. అది డ్యూ ఉంది, ఇప్పటికీ లేట్ అయింది, అందుకని అడుగుతున్నారు. దాని ప్రస్తుతం దానికోసం వీళ్ళు చాలా సమావేశాలు జరిగినాయి, వాళ్ళ మంత్రులు కూర్చున్నారు, తెగలేదు. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్రభుత్వం మీద నిరసన తెలిపితే దానికి జనసేనని మిగతా పార్టీలని అంటాం ఎంతమాత్రం సమర్థనీయమైంది కాదు. అది అంటే వైసీపీ నాయకులకు కానీ వారి ప్రభుత్వానికి కానీ ఉన్నది ఏంటంటే మిమ్మల్ని ఎవరు ఏం అనకూడదు. మీరు ఏం చేసినా సరే డూడు బసవనలా తల ఊపేసి వెళ్ళిపోవాలి ముందుకి. అలా కాదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి, న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల దగ్గర నుంచి ఈరోజు నల్ల బ్యాడ్జీలు కట్టుకున్న టీచర్ల దాకా అందరూ మీకు శత్రువులుగానే కనిపిస్తారు మీకు. ఎందుకంటే మీకు డూడు బసవన పని చేయలేదు కాబట్టి. ఎందుకంటే ఎవరైనా న్యాయంగా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడిగితే మీరు పద్ధతిగా చేయండి. వాళ్ళు ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? మీ మంత్రివర్గం ప్రతి ఒక్కళ్ళు రెచ్చగొట్టేలా మాట్లాడతారే. అలాగే ఈరోజున టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకి హాజరవుతున్నప్పుడు అది ఏం సూచిస్తుంది? మీ వైఫల్యం అది. మీరు ఇచ్చిన మాట మీద వెనక్కి వెళ్ళిపోతే దానివల్ల వచ్చింది వాళ్ళకి. దానికి మమ్మల్ని అని వెటకారాలు చేస్తే ప్రయోజనం ఏంటి? మీరు వెటకారాలు ఆపి పని చూడండి. వెటకారాలతో ముందుకు కాదు, పనికొచ్చే మాటలు మాట్లాడండి. అదొక్కటే నేను కోరుకునేది.